దువ్వాడ జగన్నాథం గా అల్లు అర్జున్ ని బ్రాహ్మణ్ గెటప్ లో సరికొత్తగా ప్రెజెంట్ చేస్తున్న హరీష్ శంకర్ దీనిని ఫుల్ కామెడీ సినిమాగా ప్రచారం చేస్తున్నాడు. కానీ ఈ చిత్రంలో చాలా సర్ప్రైజ్లు ఉంటాయని, కామెడీగా కనిపిస్తూనే సడన్ గా వైలెంట్ గా మారి అల్లు అర్జున్ తన పవర్ఫుల్ యాంగిల్ తో పాటు స్టైలిష్ కోణాన్ని కూడా చూపిస్తాడని, పర్ఫెక్ట్ కమర్షియల్ ఫార్ములాతో పొట్ట చెక్కలయ్యే కామెడీతో హరీష్ శంకర్ ఈ కథని చాలా బాగా మలిచాడని ఇన్సైడర్స్ రిపోర్ట్. గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత హరీష్ శంకర్ ఆ రేంజ్ లో కథం తొక్కిన సినిమా ఇదేనట. అల్లు అర్జున్ తో బ్రాహ్మణ్ గెటప్ లో చేయించిన కామెడీ అలరిస్తే అదే సమయంలో సెకండ్ హాఫ్ లో చూపించే హీరోయిజం పీక్స్ లో ఉంటుందట. సమ్మర్ కి ఎన్ని పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నా కానీ నిర్మాత దిల్ రాజు ఏ చీకు చింత లేదంటే దానికి కారణం ఇదేనట. శతమానం భవతి, నేను లోకల్ ఎలాగైతే మినిమం గ్యారంటీ సబ్జెక్ట్ లో, ఇది కూడా అలాంటి గ్యారంటీ సినిమా అని, గురి తప్పే అవకాశమే లేదని దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. బాహుబలి, సంభవామి, కాటమరాయుడు చిత్రాలు ఎప్పుడొచ్చేది, ఎలా ఆడేది కూడా దిల్ రాజు ఆలోచించడం లేదని, మే నెల 2వ వారంలో దువ్వాడ జగన్నాథం రిలీజ్ ఖాయమని బయర్లకి స్పష్టం చేశాడట.